రైతుకు బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా సహాయక చర్యలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఖమ్మంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికైతే లోతట్టు ప్రాంతాలలో ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు. మరి అక్కడ ఉన్న ప్రజలకు కూడా సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ఇక మొత్తానికి కూడా ఖమ్మం అలాగే పాలేరులో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మరి కాసేపట్లో అయితే ఖమ్మం అలాగే పాలేరులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతున్నట్టు సమాచారం, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? శైలజ, ఎందుకంటే వరద బీభత్సం, మామూలు నష్టం, కంటి కనిపించిన నష్టం జరిగింది. మామూలుగా చిన్న పూరింట్లో కూడా 25,000 రూపాయల ఆస్తి నష్టం జరిగింది, కంటికి కనిపించిన నష్టం జరిగింది. ఎందుకంటే ఉప్పు పప్పు మసాలా బట్టలు బట్టలు మంచాలతో సహా కూడా మొత్తం కూడా ఆ నీటిలో తడిసిపోయినాయి, నారిపోయినాయి దాదాపు 36 గంటల పాటు. అంటే ప్రకృతి విసిరిన ఆ సవాల్ని ఎవరు కూడా ఢీకొట్టలేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కూడా స్పందించారు, స్వాగతించాల్సిన విషయమే. కానీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేమిస్తారు, రేపు 15 రోజుల పాటు ఈ నీటి మురికి గుంటల్లో ఉండాల్సిన శానిటైజ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఆడవాళ్ళకి బట్టలు కప్పుకోవడానికి దుస్తువులు, అదే దుప్పట్లు, పిల్లలకి పాలు, మంచినీరు, అంటే ఈ 15 రోజుల పాటు చేయాలి. వీళ్ళు అంటే ఏదో హామీ ఇచ్చి మేము సాయం చేస్తాం అనేది, కానీ కంటికి ఎవరు కూడా అంచనా వేయలేని నష్టం జరిగిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు, బుర్ర ఉన్న అధికారులు ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ పంట నష్టాన్ని, పంట నష్టం కాదు, ఎందుకంటే ఇది అర్బన్ ప్రాంతంలో జరిగింది కాబట్టి ప్రతి ఇల్లు ముంపు గురైంది. మంచాలు నానిపోయినాయి, దుప్పట్లు నానిపోయినాయి, పరుపులు నానిపోయినాయి, ఉప్పు పప్పు కారం బియ్యం అన్ని సమస్త వస్తువులు కూడా నష్టపోయిన నేపథ్యంలో ఇది అంచనా వేయటం కష్టంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి త్వరితగతిన స్పందించి వెంటనే రావటం, రావటమే కాదు ఇక్కడ బాధితులు ఎంతమంది ఉన్నారు అనేది, అంటే దాదాపు 10 కాలనీలు 2 నియోజకవర్గాల పరిధిలో ఈ ముప్పుకు గురైన నేపథ్యంలో వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలే ఉన్న నేపథ్యంలో వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఆ ప్రాంతాలు ముప్పుకు గురైన ప్రాంతాల్లో మురుగు అలాగే చెత్త చెదారం వచ్చిన నేపథ్యంలో 20 నుంచి దాదాపు 4 రోజుల పాటు శానిటేషన్ వ్యవస్థను, ఎందుకంటే మొత్త గజంలో పడుకున్న ఆరోగ్య శాఖని నిద్ర లేపాలి, ఇక్కడ కూర్చోబెట్టాలే, ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు ఇక్కడ లేకపోతే వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కానీ వేరే అధికారులు కానీ ప్రతి చోటకి వెళ్ళలేనప్పుడు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్రాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి, ఆ గుట్టలు తీసుకొచ్చి మహిళలకి, పిల్లలకి, వృద్ధులకి అలాగే దుప్పట్లు వాళ్ళకి అందిస్తే సరైన సమయంలో ప్రభుత్వం తగినకు సహాయం చేసినట్టు అనుకుంటూ, అయితే ఆ దిశగా పాలకులు దృష్టి పెట్టాలి. ఇక్కడికి 3 అంటే రాష్ట్ర ప్రభుత్వంలో సగభాగం ఖమ్మం జిల్లాలో ఉండరు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 3 నియోజకవర్గాల్లో కూడా ముంపుకు గురైన నేపథ్యంలో వాళ్ళు త్వరితగతిని స్పందించారు. రాత్రి పగలు అనేది లేకుండా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, కానీ వీళ్ళకి అధికార యంత్రాంగం సహకరించాలి శైలజ. అదే సాయం కూడా ఈ పేద మధ్య తరగతి ప్రజలకు సంపూర్ణంగా అందించాలా. దీని నష్టపరిహారం అనేది అంటే కంటికి కనపడకుండా జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం మొత్తం దృష్టి సారించినప్పుడు మాత్రమే ఇది ఫుల్ఫిల్ అవుతుంది శైలజ. రైట్ శ్రీనివాస్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.